वेलकम टू डिजिटल क्लास। लास्ट क्लास लो बहुपदुल्लो 2.2 एक्सरसाइज लो समसानी चेसां कदम्मा। 2.3 एक्सरसाइज लो की वच्चे मुंदु कोनी एग्जांपल्स आफ चेप्तानु। पेज नंबर टेक्स्ट बुक कोना वाल पेज नंबर 44 लो एग्जांपल 13 सम चेप्तानु। चूडंडि ओकसारि इक्कड ఒక బహుపది ఇచ్చాడు, ఆ బహుపదికి ఒక కారణాంకం ఇచ్చాడు। కారణాంకం ఇచ్చాడు, మనం ఏం కనుక్కోమంటాడు, k విలువను కనుక్కోమంటాడు। అంటే p of x ఇచ్చాడు, p of x ఇచ్చాడు, k విలువ మనం కనుక్కోవాలి। సొల్యూషన్ p of x is equal to p of x is equal to 2x cube minus 9x square plus x plus k। नेक्स्ट क्यू ऑफ एक्स इज इक्वल टू एंड 2x माइनस 3 इज इक्वल टू 0। दैट इंप्लाइज 2x इज इक्वल टू इकड़ा 2x 3 ఏం చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, ఇజ్ ఈక్వల్ టు అవుతకైతే ప్లస్ చేస్తున్నాం, అంటే 0 ప్లస్ 3। దట్ ఇంప్లైస్ 2x ఇజ్ ఈక్వల్ టు 3। అప్పుడు x ఏం చేస్తున్నా, 2 ని మల్టిప్లై చేస్తున్నా, గుణిస్తున్న కదా, ఇజ్ ఈక్వల్ టు అవుతకైతే భాగిస్తున్నా। एक्स विलु पड़के पी एफ एक्स प्रतिष्ठित अटे पी आफ 3/2 इज ईक्वल टू 2 × 3/2 होल क्यू माइनस 9 × 3/2 होल स्क्वे प्लस 3/2 प्लस के इज ईक्वल टू 0। दट इज ईक्वल टू 2 × 3/2 होल क्यूब अंटे 3/2 ని 3 సార్లు వేసి గుణించాలి, అంటే ఇక్కడ 3 క్యూబ్ ఇక్కడ 2 క్యూబ్ అంటే 3 కి 1 3 1 జా 3 3 3 జా 9 9 3 జా 27 27 బై 2 క్యూబ్ అంటే 2 ఏళ్ళ 4 4 ఏళ్ళ 8 సో 8 మైనస్ 9 ఇంటూ 3 స్క్వేర్ అంటే 3 ని 3 సార్లు వేసి बाय रेंडो स्क्वायर अंटे 4 प्लस 3/2 प्लस के इज इक्वल टू 0। చూడండి ఇక్కడ క్యాన్సిల్ అవుతాయా, ఈ రెండు 8 లో 4 సార్లు పోతాయి। దట్ ఇంప్లైస్ 27/4 మైనస్ 81/4 ప్లస్ 3/2 ప్లస్ के के ఇన్ని భిన్నం కాబట్టి దీని కింద కూడా ఒకటి వేసుకోవాలి, భిన్నంగా ఇస్ ఈక్వల్ టు 0। దట్ ఇంప్లైస్ 4 4 2 దీని యొక్క కాసాగ ఎంత అవుతుంది, 4 కి 2 కి కాసాగు 4 అవుతుంది। చూడండి మా కాసాగ అంటే ఏం చేయాలి, ఇక్కడ ఇదిగో 4 కి 2 కి కాసాగ ఎంత, 2 4 2 4 1/2 మళ్ళీ 2 1/2 1/2 1 అంటే 2 కాసాగ माइनस 4 माइनस 4 8 प्लस 4 के बाय 4
That implies minus 48 plus 4k. Minus 48 plus 4k is equal to 0. ఇక్కడ 4కి 40 ఏం చేస్తుంది మైనస్ చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు అవుతుంది అంటే ప్లస్ చేస్తుంది అంటే 4కి ఈజ్ ఈక్వల్ టు 48 కే 4 గుణిస్తుంది కానీ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది అంటే భాగిస్తుంది అన్నీ ఏమి ఇది బై 4 4 ఎక్కువ 4 గుణించాలి పోతుంది 12 సార్లు సో కే ఈజ్ ఈక్వల్ టు 12 ఓకేనమ్మా కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇచ్చిన సమాసం సమాస్ వచ్చాడు కాణంకి వచ్చాడు సో కాణంకని జీరోకి ఈక్వల్ చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3/2 వచ్చింది ఈ 3/2 పట్టుకెళ్ళి పి ఆఫ్ ఎక్స్లో ప్రతిక్షేపించి ఎక్స్ ఉన్న చోట 3/2 ప్రతిక్షేపించాడు 2 × 3/2 మైనస్ 9 × 3/2 ప్లస్ 3/2 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 క్యూబ్ అంటే ఇచ్చిన అంకే క్యూబ్ అంటే 3 సార్లు గుణించాలి అని అర్థం సో 2 × 3³ 27 2³ 8 మైనస్ 9 × 3² 9 2² 4 ప్లస్ 3/2 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 ఈ యొక్క 2 8లో 4 సార్లు పోయింది ఇందులో ఏమి పోలేదు ఇందులో ఏమి పోలేదు సో 27/4 మైనస్ 9 × 9 81/4 ప్లస్ 3/2 ఇవన్నీ పిన్నాలే కాబట్టి దీన్ని కూడా పిన్న రూపంలో రాస్తున్నాను అంటే కే బై అంటే 4కి 4కి 2కి ఎంత కాసాగు 4 ఈ 4 4లో ఒకసారి పోతుంది 1 × 11 మరి ఈ 4లో ఒకసారి పోతుంది కాబట్టి 1 × 81 ఈ 2 4లో 2 సార్లు పోతుంది కాబట్టి 2 × 11 ప్లస్ 1లో 4 ఎన్ని సార్లు పోతాయి 4 సార్లు పోతుంది కాబట్టి 4 × కే ఈజ్ ఈక్వల్ టు 0 చూడండి ఇక్కడ 1 27 1 81 3 6 ప్లస్ 4 కే / 4 ఈజ్ ఈక్వల్ టు 0 సో 27 ప్లస్ సార్స్ ఉన్నాయి 21 ప్లస్ 6 27 6 33 మైనస్ 81 ప్లస్ 4 కే = 0 ఇక్కడ తీసేయాలి 37 చక్కగా తీస్తావా తీయలేదు అంటే పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్య తీయాలి కాబట్టి 28 + 33 తీస్తే 48 కదా గుర్తే ఉంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ 4 కే = 0 ఇప్పుడు అడ్డగుణకారం చేశాను 4 0తో గుణిస్తే 0 వస్తుంది 1ని 48 + 4కేతో గుణిస్తే మైనస్ 48 కే + 4 కే = 0 మైనస్ 48 + 4 కే = 0 సో మైనస్ 48 4 కే ఏం చేస్తుంది మైనస్ చేస్తుంది ఈక్వల్ అవుతుందంటే 0 + 48 అంటే 48 4కే = 48 కే 4 ఏం చేస్తుంది గుణిస్తుంది అటువైపు వెళ్తే భాగిస్తారు సో 48 4 ఎన్ని సరిపోతే 12 సార్లు పోతుంది కాబట్టి కే వాల్యూ ఎంత వచ్చింది 12 వచ్చింది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ సమ్ ఏంటంటే 3x² + 11x + 6 కారణాంకాలుగా రాయండి 3x² అంటే ఈ రెండు చివరి పదాలని ఎంత గుణిస్తే దీన్ని పి అనుకున్నామా పి ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోండి క్యూ ఈజ్ ఈక్వల్ టు 6 అనుకోండి పిక్యూని గుణించండి p × q ఎంత అవుతుంది 6 × 3 అంటే 18 గుణిస్తే మాత్రం 18 వచ్చింది కానీ ఈ రెండు నెంబర్స్ p + q చేయండి p + q అంటే 6 + 3 ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది కానీ ఇక్కడ అంతగా మనకి 11 రావాలి ఓకేనా కాబట్టి అలా వచ్చిన మల్టిపుల్స్ గుణకారాలు ఏమి ఉన్నాయో చూడాలి ఒక 18 18 ఉంది గుణిస్తే 18 వచ్చేసింది కలపండి 2 18 1 19 అయిపోయింది రాదు కదా నెక్స్ట్ 9 2 18 9 2 ఎంత 11 కాబట్టి మల్టిపుల్స్ ఏమవుతుంది p = 9 q = 2 ఇప్పుడు 3x² ప్లస్ 2 9 18 ప్లస్ 6 సో ఈ రెండింటిలో నుంచి ఎక్స్ కావాలండి ఎక్స్ అంటే 3x అంటే 3 × x 3x² ప్లస్ ఇక్కడ మనకు 2 రావాలి కాబట్టి 2 2 × x 2x ఓకేనా ప్లస్
వాట్సాప్ సెండ్ చేయండి. సో ఈ రెండు లెక్కలు నాకు మీరు వాట్సాప్ సెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.